108 नंबर को फोन करते ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పథకాలు సామాన్యుల కళ్లలో ఆనందాన్ని రేకెత్తిస్తున్నాయి. ఓ పక్క కరోనాతో దేశం మొత్తం అల్లాడిపోతున్న తరుణంలో తన ప్రజలకు మాత్రం ముఖ్యమంత్రి జగన్ పథకాలతో భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత రాజశేఖర్ రెడ్డి 2005 ఆగస్టు 15న ఏపీ రాజధాని హైదరాబాద్ వేదికగా ప్రారంభించిన 108 వాహనాలు ఇప్పుడు దేశం మొత్తం మనకు కనిపిస్తాయి. అయితే 2005 ఆగస్టు 15న కేవలం 17 అంబులెన్సులు హైదరాబాద్లో ప్రారంభం కాగా ఇప్పుడు అవి దేశం మొత్తం వేలల్లో కనిపిస్తాయి. ప్రాణాపాయ ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్న వారికి అత్యవసర వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా 108 అంబులెన్సులు పనిచేస్తాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ప్రారంభమైన 108 వాహనాలు ఆ తరువాత గుజరాత్లో సైతం ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పుడు దేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి. అంటే ఒకప్పటి రాజశేఖర రెడ్డి పాలసీని నరేంద్ర మోడీ తన రాష్ట్రంలో అవలంబించారన్నమాట. ఇలా ప్రారంభమైన 108 వాహనాలు పేద ధనిక అన్న సంబంధం లేకుండా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను రక్షించేందుకు ఉపయోగపడుతున్నాయి. ఇకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2005 ఆగస్టు 15న ఎలాంటి కోలాహలం కనిపించిందో మళ్ళీ 2020 జూలై 1న అదే కోలాహలం ప్రస్తుత నవ్యాంధ్రప్రదేశ్లో కనిపించింది. అప్పుడు సీఎంగా ఉన్న తండ్రి రాజశేఖర రెడ్డి 17 108 వాహనాలను ప్రారంభిస్తే ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ సీఎం హోదాలో మరో 1088 అధునాతన సాంకేతికత కలిగిన 108 104 వాహనాలను జగన్ ఏపీ ప్రజలకు అంకితం చేశారు. వైద్యం అందక ఏ ఒక్కరూ చనిపోకూడదన్న ఉద్దేశంతో జగన్ ఈ కార్యక్రమం చేపట్టారు. అందులో 676 వాహనాలను మొబైల్ క్లినిక్లుగా, 412 వాహనాలను 108 అంబులెన్సులుగా, మరో 282 వాహనాలను బేసిక్ లైఫ్ సపోర్ట్ వెహికల్స్గా, అలానే 104 వెహికల్స్ని అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ యూనిట్లుగా, మరో 26 వాహనాలను నియోనిటాల్ అంబులెన్సులుగా ఉపయోగిస్తున్నారు. డాక్టర్ వైఎస్ఆర్ టెలిమెడిసిన్, గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో ఈ అంబులెన్సులు అనుసంధానం చేయబడి ఉన్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే పట్టణ ప్రాంతాల్లో అయితే ఫోన్ చేసిన 15 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 20 నిమిషాల్లో, అలానే ఏజెన్సీ ప్రాంతాల్లో ఆపదలో ఉన్నవారు ఫోన్ చేసిన 25 నిమిషాల్లో ఈ అంబులెన్సులు చేరుకుంటాయన్నమాట. ఇక్కడ ఇంకో గొప్పతనం ఏంటంటే గతంలో ఉన్న 108 104 అంబులెన్స్ల పనితీరుకు దీటుగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో ప్రజల కంప్లీట్ మెడికల్ రిపోర్ట్ తయారు చేసే ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డును అందుబాటులోకి తెచ్చారు. అంతేకాదండోయ్, అంబులెన్సులు నడిపే డ్రైవర్ల జీతాలు కూడా 10,000 నుండి 18,000కు పంచారు. దీంతో ప్రజారోగ్యంపై జగన్ చర్యలు చూస్తున్న ప్రజలు తండ్రిని మురిపించిన కొడుకుగా ప్రశంసలు కురిపిస్తున్నారు. 108 నంబర్ కు ఫోన్ కొడితే అంటూ